శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో గందరగోళం నెలకొంది. పోలీస్ శాఖ బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపంతో రచ్చరచ్చైంది. వీఐపీలకు ప్రోటోకాల్ ప్రకారం వాహనాలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదంటున్నారు పోలీసులు. సొంత వాహనాలు ఏర్పాటు చేసుకున్నా పోలీసులు సహకరించట్లేదంటున్నారు బీజేపీ నేతలు. డిప్యూటీ సీఎం వచ్చినా ఒకటే వాహనం ఇచ్చారు పోలీసులు. మరో వాహనం మీరే ఏర్పాటు చేసుకోండని పోలీసులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కాసేపట్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శంషాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి రవి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు జేపీ నడ్డా మరి కాసేపట్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో? వేసి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా మరి కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. మరి ఆయనకు ఘనమైనటువంటి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు బీజేపీ శ్రేణులు. ఎయిర్పోర్ట్లో తను దిగిన తర్వాత రిసీవ్ చేసుకుని ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు శంషాబాద్ రూరల్ ఏరియా వరకు అంటే ఎయిర్పోర్ట్ ప్రిన్సెస్ దాటేంత వరకు కూడా వెహికల్స్లోనే వెళ్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని రోడ్ ద్వారా శంషాబాద్ రీచ్ అయిన తర్వాత శంషాబాద్ గ్రామం నుంచి దాదాపు 1 లేదా 2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. మరి ర్యాలీగా బీజేపీ శ్రేణులు అంతా కలిసి జేపీ నడ్డాకు స్వాగతం పలుకున్నారు. మరి అక్కడి నుంచి హెచ్ఐసిసికి తరలి వెళ్తారు. అయితే మరి కాసేపట్లో జేపీ నడ్డా రానుండడంతో మరి నిన్నటి నుంచి కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు దాదాపు 2 రోజులుగా కేంద్ర మంత్రులు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రులు, ప్రజెంట్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, దాదాపు 300కి పైగా బీజేపీ జాతీయ అగ్రనేతలంతా కూడా హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే వీఐపీ లిస్టులో ఉన్నారో వాళ్ళకు ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వెహికల్స్ అరేంజ్ చేయాలి. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వెహికల్స్ ఇవ్వాల్సి ఉన్నా కూడా వెహికల్స్ అరేంజ్ చేయడం లేదు. ఒకవేళ ఇచ్చినటువంటి వెహికల్స్ కూడా చాలా అసాధారణంగా ఉంటున్నాయని, లేకపోతే డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వచ్చినా కూడా కేవలం ఒక వెహికల్ మాత్రమే ఇస్తున్నారు. మరి వెనుక వచ్చినటువంటి అధికారులకు ఎవరైనా వెహికల్ అడిగితే మీరు సొంతంగా అరేంజ్ చేసుకోండి అని చెప్తున్నారని చెప్తున్నారు. మరి వేరే ఇతర మా ఎంపీలు కానీ లేకపోతే మాజీ ఎంపీలు ఇట్లాంటి వెహికల్ వచ్చినా కూడా ప్రోటోకాల్ ప్రకారం ఒక వెహికల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ వెహికల్ కూడా ఇవ్వడం లేదు. వీఐపీ వచ్చి దాదాపు 20 నిమిషాలకు పైగా ఇక్కడ వెయిట్ చేసిన తర్వాతనే వెహికల్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో ఉదయం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అటు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా బీజేపీ నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీళ్ళంతా ఇక్కడ రిసీవ్ చేసుకునేటటువంటి వాళ్ళు, అదేవిధంగా వెహికల్స్ కోఆర్డినేట్ చేసేటటువంటి సిబ్బంది. మరి ఇక్కడ మనం సఫారీ డ్రెస్లో చూస్తున్నటువంటి వీళ్ళను ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి ఉంచారు. ఎవరైతే వీఐపీ వచ్చారో వెంటనే ఆ లిస్టులో ఉన్నటువంటి పేరు వాళ్ళకి చెప్పగానే తను వెహికల్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ వెహికల్ నెంబర్తో సహా వచ్చినటువంటి వీఐపీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రోటోకాల్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ వెహికల్ డిపార్ట్మెంట్ చూసుకునేటటువంటి బీజేపీ నేతల మధ్య ఉదయం నుంచి ఒక గందరగోళం, అదేవిధంగా వాగ్వాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఫలానా మా వీఐపీ వచ్చాడు, మరి వెహికల్ ఏది అంటే మాకు ఇంకా కేటాయించలేదనో, లేకపోతే వెహికల్ అరేంజ్ చేస్తున్నాం కాసేపు వేచి ఉంచండి అనో చెప్తున్నారు. మరి డిప్యూటీ సీఎం స్థాయి లాంటి వాళ్ళు వ్యక్తి కొద్దిసేపటి క్రితమే బీహార్ డిప్యూటీ సీఎం కూడా ఇక్కడికి చేరుకున్నారు. తను కూడా దాదాపు 15 నిమిషాల పాటు ఇక్కడ వెయిట్ చేసి ఉండాల్సి వచ్చింది. తనకు కేవలం ఒక వెహికల్ మాత్రమే అరేంజ్ చేశారు. మరి డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు కూడా కేవలం ప్రోటోకాల్ ప్రకారం మినిమం 2 లేదా 3 వెహికల్స్ అరేంజ్ చేయాల్సి ఉన్నా కూడా కేవలం ఒకే వెహికల్ను అరేంజ్ చేయడం పైన బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు కూడా వచ్చారు, మాజీ కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. ఇలాంటి తరుణంలో ఇబ్బందికరంగా మారుతోంది. మరి కాసేపట్లో అగ్రనేత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాబోతున్నారు. మరి తను స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంది బీజేపీ శ్రేణులు అంతా కూడా. ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్ను కూడా ఖాళీ చేస్తున్నారు అధికారులంతా. మరి జేపీ నడ్డా వచ్చేసరికి కేవలం వెహికల్స్ మాత్రమే ఇక్కడ ఉండి వెహికల్స్ నుంచి ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్ దాటేంత వరకు కూడా ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రైట్, థ్యాంక్ యూ రవి.